హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం న్యూస్ కనుక చూస్తే సో అమెరికాలో ఉన్నటువంటి మిచిగాన్లోని యూనివర్సిటీ ఆఫ్ పర్మింటన్లో రెండు వందల మందిని అరెస్ట్ చేసినట్టు ఆరు వందల మందిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది దానిపై స్పందించడానికి ఎన్ఆర్ఐ ఎంఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారండి ఈయన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్ అనమాట సో వీటికి సంబంధించి డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్కారం సార్ ఇవాళ న్యూస్ కనుక మనం చూస్తే యూనివర్సిటీ ఆఫ్ పర్మింటర్ అని చెప్పేసి ఆ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మన వాళ్ళే ఎక్కువ ఉండటం అంటే నైంటీ నైన్ పర్సెంట్ మన వాళ్ళే ఉండటం చూస్తున్నాం మనం ఆ విధంగా ఆ ఫేక్ యూనివర్సిటీస్ చాలా క్రియేట్ అవుతూ ఉన్నాయి ఏంటి అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటారు ఒకటి వచ్చేసి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడం ఎందుకంటే యూనివర్సిటీస్ అనే ఎట్లా ఉంటాయంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు వెబ్సైట్లు మంచి మంచి ఫోటోలు బిల్డింగ్స్ అన్ని చూపిస్తారు అది వర్చువల్ గానే అనమాట యూనివర్సిటీ ప్రాక్టికల్గా వెళ్తే అక్కడ ఏమి దానికి సంబంధించింది చాలామంది ఏంటంటే ఆ వెబ్సైట్స్ చూసేసి అబ్బో మంచిగా ఉంది అనుకుని ఆ వెబ్సైట్స్ చూసి వరల్డ్ మేబీ దే టేక్ ద డెస్టిన్ దట్ ఈస్ అ టోటల్లీ రాంగ్ అండి ఒక కంట్రీకి వెళ్లే ముందు అది అమెరికా అని ఉండి లేకపోతే యూకే అవనివ్వండి ఆస్ట్రేలియా ఇండియాలో ఎట్లా ఉన్నాయి మోసాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అట్లానే ఉంటాయి మోసాలు ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను పేరెంట్స్ కూడా ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మేము గవర్నమెంట్తో ఉమెన్ గవర్నమెంట్తో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి వర్క్ చేసాం కాబట్టి ఏదైనా అథెంటికేషన్ లేకుండా మాత్రం ఎక్కడికి మూవ్ అవ్వద్దండి అది జాబ్ అవని ఉండేది లేకపోతే యూనివర్సిటీ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో అడ్మిషన్ అన్నాడు అది ఏ యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయి ఉంది దాని అప్రూవల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయి ఏ ఎక్కడ వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఎన్నేళ్ళ నుంచి ఉంది ఏంటి అనేది ఫస్ట్ మనం ఆ డాక్యుమెంటేషన్ చూసుకోవాలండి ఒకరు యూనివర్సిటీ అది కొన్ని అటానమస్ ఉంటాయి కొన్ని ఇది ఉంటాయి కొన్ని బ్యాండ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా మీరు మన ఏఐసిటీ యూనివర్సిటీ లిస్ట్లో వాళ్ళు బ్యాండ్ లిస్ట్ పెట్టారు అంటే ఆ కమిటీ వస్తారు వచ్చి మొత్తం అన్ని కాలేజెస్ని చెక్ చేస్తారు ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ కంప్లయన్స్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ దే రిమూవ్ ద పర్మిషన్స్ అనమాట ఓకే సో మనం ఏం చేయాలంటే ఏదైనా కంట్రీ వెళ్ళే ముందు బాగా మనకి బాగా ట్రస్ట్ వర్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీలో వాళ్ళని ఆ యూనివర్సిటీ నేమ్ పంపించి మనం తీసుకోవాలన్నమాట దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇది ఎంతవరకు జెన్యును ఎంతవరకు ఫేక్ అనేది రెండోది ఆ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళని అడగడం ఒక పద్ధతి లేదంటే టెన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోద్ది ఏది మంచిది ఏది ఫేక్ అనేది సో ఎఫ్టీ పర్స్లోనూ గుర్తుపెట్టుకోండి ఎనీ కంట్రీ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ సభ దుబాయ్ కానీ ఒమాన్ కానీ అమెరికా కానీ ఇమ్మిగ్రేషన్ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ ఈవెన్ వైఫ్ వీసా కూడా వైఫ్ వీసా సొంత భార్య వీసా కూడా మ్యారేజ్ సర్టిఫికెట్లు వంద రకాల ప్రొసీజర్లు రిజెక్ట్ చేస్తారు ఆర్ఎస్ నెల టైం పడుతుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టైమ్ దే వాంట్ టు మేక్ ష్యూర్ అనమాట తీసుకొచ్చే వాళ్ళు అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఆర్ కేర్ఫుల్ మన ఇండియా లాగా కాదు మనం ఏంటంటే ఇండియాలో అలవాటైపోయి ఇక్కడ నడిచినట్టు అక్కడ కూడా నడుస్తుంది అనుకుని అంటే అది భ్రమ మాత్రమే ఫారిన్లో మీరు బతకాలి అనుకుంటే మీకు ఇంటిగ్రిటీ హానెస్టీ ఎథిక్స్ అనేది పక్కా అంటే ఏ విధంగా ఉండాలండి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే ఏ పర్పస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరే వద్దాం అనుకుంటున్నారు ఒమాను ఎందుకు వద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ బిజినెస్ వీసా అంటారు అంటే బిజినెస్ చేయడానికి మళ్ళీ చూస్తారు బిజినెస్ చేయడానికి మీరు వద్దామన్నా మీకు ఆ కెపాసిటీ ఉందా మీకు ఆ క్యాపబిలిటీ ఉందా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇన్వెస్టర్ వీసా అంటారు తర్వాత టూరిస్ట్ వీసా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కంట్రీ మొత్తాన్ని టూరిజంతో చూడడానికి వస్తున్నారనుకోండి దాన్ని టూరిస్ట్ వీసా అంటారు అనమాట అక్కడ జాబ్ చేయడానికి వచ్చారనుకోండి ఇదే ఎంప్లాయ్మెంట్ వీసా అంటారు అది టూ ఇయర్స్ ఇస్తారు సో చదువుకోవడానికి వస్తున్నారు అనుకోండి స్టూడెంట్ వీసా అంటారు అనమాట సో అది కూడా ఇట్ ఈజ్ అండర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అనమాట దే విల్ చెక్ ఆల్ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ నాట్ జెన్యున్ ఆర్ సంథింగ్ ఈవెన్ చాలా మంది అనుకుంటారు ఆన్లైన్లో అప్లికేషన్ వేస్తే మనకు వీసా వచ్చేస్తుంది దే ఆర్ చెక్కింగ్ టు దట్ యూనివర్సిటీ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సబ్మిట్ చేసిన మాకు మమ్మల్ని మేము సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాం కదా ఎవ్రీ ప్రాజెక్ట్ దే టేక్ మై బీటెక్ అండ్ ఎంటెక్ సర్టిఫికేట్ ఓకే ఇమిగ్రేషన్ డిఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వీస వేస్తే ఉంది కదా మళ్ళీ తీసుకుంటాడు కొత్త ప్రాజెక్ట్ వచ్చినాక ఆ పోయి ఆ ఎంక్వైరీ చేసుకొని ఆ యూనివర్సిటీ ఎన్ఐటి వరం ఓకే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ ఓకే ఆ వెరిఫికేషన్ అయినాకే అక్కడ వాళ్ళు దాన్ని రెండు రకాలు ఉంటాయి ఒకటి మెడికల్ ఇంకోటి ఇమిగ్రేషన్ అనమాట ఆ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ మెడికల్ అయితేనే మీకు ఆ వీసా అనేది స్టాంప్ చేస్తారనమాట అది ఇంత స్క్రూట్నీ ఉంటుంది అలా ఎన్ని చెప్పరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అమెరికాలో అంటే వీళ్ళు మోసపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారండి నేను అనుకోవడం ప్రాపర్గా వాళ్ళు ఎంక్వైరీ చేయకపోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎక్కడెక్కడ లోపల సరిగా అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా వెళ్తున్నారండి యూనివర్సిటీ ఆఫ్ ఇది వాడేవాడో వచ్చి ఎంక్వైరీ చేసి చెప్పేదాకా ఫేక్ అని వీళ్ళకి తెలియదు అంత బ్లైండ్గా ఎందుకు వెళ్ళాలా ఇప్పుడు మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు ఒక అమ్మాయిని బిల్డ్ చేసుకోవాలంటే లేదా ఒక కంపెనీలో జాబ్ చేయాలంటే ఎన్నో ఎంక్వైరీలు చేస్తారు వాళ్ళ గురించి మంచిగా చేయడా అంతా చూస్తారు కదా మరి ఒక దేశం వదిలి మీరు వెళ్తున్నప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎందుకు చేయట్లేదు వీళ్ళు పేరెంట్స్ కానీ ఓకే స్టూడెంట్స్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో మిస్ అయిందంటే వీ హ్యావ్ టు బి ప్రాక్టివ్ మొత్తం అయ్యాక గోల్ పెట్టుకొని అటు ఇటు పరిగెత్తి కాన్సులేట్ జనరల్ చుట్టూ తిరిగే వై డోంట్ యూ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద థింగ్ ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి దె కెన్ క్రియేట్ అవేర్నెస్ ఎట్లాంటి మోసాలు జరుగుతాయి ఎట్లా మనం కేర్ఫుల్గా ఉండాలి ఎట్లా జాగ్రత్తగా ఉండాలని మనం టీవీ ఛానల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో మిగతా వాళ్ళు మోసపోకుండా మనము కాపాడుకోవచ్చు కదండి అవునండి అవును ఇదే ఇక్కడ లోకల్ అనుకోండి మనకి తెలుస్తుంది బట్ అక్కడ మనము అమెరికా లాంటి కంట్రీస్ కానీ దుబాయ్ జర్మనీ ఏదైనా కానీ నా సజెషన్ ఏంటంటే యూ ఆస్ ద లోకల్ పీపుల్ ఎంక్వైర్ థరోలీ ఒకటికి నాలుగు సార్లు ఒకళ్ళనే ఎంక్వైరీ చేయకుండా ముగ్గురు నలుగురిని ఎంక్వైరీ చేసుకొని అసలు వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి అనేది తర్వాత ఫస్ట్ అవన్నీ చేసినాక మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకొని మనము ఫైనల్ స్టెప్ తీసుకునే ముందు మళ్ళీ మనం ఒకసారి పర్సనల్గా వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు అంటే ఇది కూడా కొంచెం హర్రీ బర్రీగా ఎవరో చెప్పారని వెళ్ళి గుడ్డోడు రెండు వందల మంది పోయారంటే ఈడు అని ఆడు ఆడు గొర్రెలాగా పోయి జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా అవునండి కాదు ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే తప్పు చేసింది యూనివర్సిటీ వాళ్ళు కదా ఎందుకు స్టూడెంట్స్ని అదుపులో తీసుకున్నారు పోలీసులో ఏదైనా మీరు చదువుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎట్లా కేసు ఫైల్ అయిందంటే ఫలానా వేణు అనే వ్యక్తి ఆ యూనివర్సిటీలో చదవడానికి వచ్చాడు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్కి ఇట్లా నేను చదువుకోవడానికి నాకు స్టూడెంట్ వీసా అయ్యండి యూనివర్సిటీలో అప్లై చేశాడు సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళని చీట్ చేసినట్టు అనమాట అసలు యూనివర్సిటీ లేనప్పుడు నీకు స్టూడెంట్ వీసా చేయాలా అందుకని వీడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అసలు పర్మిషన్ లేకుండా యూనివర్సిటీ ఎలా నడుపుతున్నారు అనే దానికి వాడిని కూడా ఉంటుంది ఎందుకంటే సి ఇక్కడ మీరు నేను పర్సనల్ లెవెల్ డీలింగ్ ఏమి ఉండదు యూఎస్లో కానీ ఎనీ కంట్రీలో లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనమాట మన ఇండియాలో ఇవన్నీ జరిగేటప్పుడు అంటే వీళ్ళు స్టూడెంట్స్ ఏం బిలీవ్ చేసుకుని వెళ్తున్నారండి ఇండియాలో ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సో అక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా ఎక్కడ నుంచి వీళ్ళు ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారు అంటే ఎవరిని బిలీవ్ చేసి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ అని ఉన్నాయండి ఫారెన్లో ఇది అని చెప్పి కొన్ని కన్సల్టెన్సీస్ ఇండియా మొత్తము వాళ్ళ ద్వారా వెళ్తూ ఉంటారు గవర్నమెంట్ రికగ్నిషన్ ఇస్తాయి ఇస్తాయండి వాటికి ఎడ్యుకేషన్ అది కూడా మనం చెక్ చేసుకోవాలి రిపీటెడ్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు చేసే జెన్యున్ యూనివర్సిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయినవి ఉన్నాయనుకోండి అనుకోండి వాళ్ళు దే డోంట్ టచ్ ది ఆల్ దీస్ ఫేక్ యూనివర్సిటీస్ అనమాట ఎందుకంటే వాళ్ళు రిపిటేషన్ పోతుంది కాబట్టి కొంతమంది ఏంటంటే జస్ట్ మేక్ మనీ ఒక స్టూడెంట్ని పంపించినందుకు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అని వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఏదో రకంగా ఇట్లా వాళ్ళని తోసే చేతులు దులుపుకుంటారు అన్నమాట సో ఇది కంపెనీలు ఎవరైతే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ ఉన్నాయో వాళ్ళది కూడా ఎందుకంటే వేర్ పేయింగ్ మనీ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్ టు చెక్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ది యూనివర్సిటీ కదా అందుకే కదండి మీకు డబ్బులు ఇస్తుంది సో ఇప్పుడు ఈ పేరెంట్స్ అందరూ కూడా ఎవరైతే రెండు వందల మంది పేరెంట్స్ ఉన్నారో వాటి డూ ఎవరి ద్వారా అయితే వెళ్ళారో హీఈ్ రెస్పాన్సిబుల్ నాట్ ద స్టూడెంట్ ఆర్ పేరెంట్ దెన్ వాట్ ఫర్ యు ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ దెమ్ ఇప్పుడు అక్కడ ఫీజు కట్టింది కాకుండా కన్సల్టెన్సీ ఛార్జ్ కూడా వీళ్ళు చేస్తారండి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ సో ఇప్పుడు ముందు అర్జెంటుగా ఈ రెండు వందల మంది స్టూడెంట్స్ ఆరు వందల మంది ఎవరెవరి ద్వారా వెళ్ళారో ఆ ఛానల్స్ అన్నింటినీ బ్లాక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే లేకపోతే ఇట్లా మళ్ళీ ఇంకో వెయ్యి మందిని పంపిస్తాడు ఇంకొక పది మంది ఫేక్ యూనివర్సిటీస్కి అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ ఆర్జినేట్ అవుతుందో అది స్టాప్ చేయాలి కదా అవునండి దీనికి పర్మినెంట్ సొల్యూషన్ ఏంటంటే అంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా చెయ్యాలా లేదంటే అక్కడ అవి జరుగుతున్న మోసాలని అరికట్టడానికి ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అంటారు అంటే ఇది ఇండియన్ ఎంబసీస్ దే హేవ్ టు ప్లే కీరో అండి ఇండియన్ ఎంబసీసు స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే కన్సర్న్ స్టేట్లో ఉన్నాయో మీడియా ద్వారా దే హేవ్ టు క్రియేట్ అవేర్నెస్ ఫర్ ద పీపుల్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు చచ్చిపోతారు అని ఎట్లా ఎట్లా ఇస్తున్నారో ఇప్పుడు అట్లా మీడియా ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చు ఇట్లా చెక్ లిస్ట్ లాగా ఇవ్వచ్చు మోసపోవద్దు ఇట్లా చెయ్యొద్దు అని ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టచ్చు రోడ్ షోస్ పెట్టచ్చు అట్లా యూనివర్సిటీస్కి తీసుకొని పోయి అట్లా సినిమా హాల్స్ ట్రైలర్స్ చేయొచ్చు ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దిస్ కైండ్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నిటినీ ఇమీడియట్గా వాళ్ళు క్రెడెన్షియల్స్ చెక్ చేయాలి మేబీ నేను అనుకోవడం ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఉన్నారో దే ఆర్ డూయింగ్ ఇల్లీగల్లీ అండ్ వితౌట్ పర్మిషన్ అని అనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన వాళ్ళు ఎవడో ఇట్ట చేయడం ఎందుకంటే వాళ్ళు క్యాన్సిల్ అవుతుంది కదా లైసెన్స్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ ఏజెంట్స్ ఉన్నారు పిల్ల ఏజెంట్స్ అంటారు అనమాట ఈ కరీంనగర్ ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే విజిట్ వీసా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ వదిలేసి పరిపోతూ ఉంటారు అనమాట నీకు లక్ష రూపాయల శాలరీ వస్తుంది అని అదే ఇంక లక్ష రూపాయలు కూలోడికి వాడికి లక్ష రూపాయలు వస్తే వాడికి బుద్ధి ఉండాలి కదా చిన్నవాడికి బుద్ధి లేదు తినేవాడికి బుద్ధి ఉండాలి కదా నీకు యాభై వేల వేలు ఎందుకు ఇస్తారు టెన్త్ క్లాస్ కూడా లేని క్వాలిఫికేషన్ వాడికి అట్లా వాళ్ళు అనాథరైజ్డ్ వాళ్ళు ఎలా వెళ్ళడం వలన వాళ్ళు చీట్ చేయగలుగుతున్నారు ఎందుకంటే వాడికి ఒక కంపెనీ ఉండదు తాడు బొంగరం ఉండదు అలా సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఎక్కిచ్చేస్తాడు దానికి ఎవిడెన్స్ ఉండదు అదే మీరు ఒక ప్రాపర్ కంపెనీ ద్వారా వెళ్ళారనుకోండి ఈవెన్ జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇది కానీ మనకు డాక్యుమెంట్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఈ ఇష్యూలో ఆ పేరెంట్స్ ఏ డాక్యుమెంట్స్ బేసిస్ మీద వాడు వీళ్ళకి ఇది రికమెండ్ చేశాడు అగ్రిమెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి పేరెంట్కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్లో బాస్ నేను పలానా యూనివర్సిటీలో సీట్ ఇచ్చినందుకు నాకు ఇంత పే చేయాలా అమౌంట్ అని రాసుకుంటాను టర్మ్స్ అండ్ ఇప్పుడు దాన్ని వాళ్ళు పోలీస్ స్టేషన్లో లీగల్గా ప్రొసీడర్ ప్రాసెస్ తీసుకొని చేయాలని చేస్తే దానికి అట్లీస్ట్ దీనికి సాల్వ్ అవుతుంది అట్లీస్ట్ మనం వేరే వాళ్ళని అట్లా అవ్వకుండా మనము కాపాడిన అవుతాం ఇప్పుడు మన స్టూడెంట్స్ సేవ్ అవ్వాలంటే ఏం చేయాలండి అంటే ఇప్పుడు కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా టూ హండ్రెడ్ వరకు అరెస్ట్ అయ్యారు ఆరు వందల మంది అదుపులో ఉన్నారని చెప్పేసి న్యూస్ తెలుస్తుంది మనకి వాళ్ళు సేవ్ అవ్వాలంటే అంటే వాళ్ళు సేవ్ అవ్వాలంటే వాళ్ళు ఇన్నస్ట్ అని మనం ప్రూవ్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎవిడెన్స్ అన్నీ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎవరు కల్పిట్ అనేది ఫస్ట్ కనిపెట్టాలి ఇన్వెస్టిగేషన్ చేసి అది ఆ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాడు ముంచాడా లేకపోతే వీళ్ళకి తెలిసి కావాలని పోయి ఇరుక్కున్నారా అనేది చెక్ చేసుకోవాలి సో హూ ద పర్సన్ బిహైండ్ దిస్ థింగ్ అనేది మనకు ఒకసారి బయటకు వచ్చిందంటే తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే మీ లెవెల్లో నా లెవెల్లో అయ్యే విషయం కాదు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇండియన్ ఎంబసీస్కి చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి ఇమి అక్కడ ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మనం పోయి ఇమిగ్రేషన్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఉండదు ఈవెన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఆయన సి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆర్ వెనబడి ఆ కన్సర్న్డ్ అథెంటికేటెడ్ పీఆర్ఓస్ అని ఉంటారు అనమాట కంపెనీ వాళ్ళతోనే వాళ్ళు డీల్ చేస్తారనమాట ఇది ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయం కాబట్టి మనం ఇండియా నుంచి గవర్నమెంట్ హై సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు ఇండియన్ ఎంబసీ త్రూ వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నమాట సో వీళ్ళు ఇన్నోసెంట్ దీనికి తెలియక చేరారు దాని గురించి అవగాహన లేదు అని మనం ఒక రిక్వెస్టింగ్ వేలో దాన్ని ముందు తీసుకెళ్ళి పెట్టుకోవడం ఓకే నువ్వు నేను నిన్నమ్మో వచ్చిన అమెరికా అంటే చాలా గొప్ప కంట్రీ అని మేము ఫీల్ అయ్యి మేము అడుగుపెట్టినాం మాకేం తెలుసు ఎక్కడ కూడా ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయని సో యూ షుడ్ గివ్ అంటే యు మడ్ హ్యావ్ గివెన్ ఆ లిస్ట్ ఇండియన్ ఎంబసీ ఈ లిస్ట్ అంతా మాకు ఫేక్ అని చెప్పి చెప్పుకుంటే మేము సర్క్యులేట్ చేసుకునే వాళ్ళం కదా అని కొంచెం గట్టిగా అక్కడ మాట్లాడే దమ్మున్న ఇది ఉంటే కూడా కొంచెం వాళ్ళ ప్రెజర్ వస్తుంది అంటే వీ షుడ్ నాట్ జస్ట్ బిలీవ్ దట్ ఇమిగ్రేషన్ ప్రకారం వీల్ షీట్ చేశారు అంటే ఓకే మరి నువ్వేం చేస్తున్నావు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు చూడలేదు ఫోర్ ఇయర్స్ నుంచి మనం కూడా అడగచ్చు మనం కూడా రాయొచ్చు ఓకే ప్లీజ్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ రాయాలి నీ నీ కంట్రీలో ఉన్న ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ అంతా మాకు ఇస్తే నెక్స్ట్ టైం నుంచి మేము వీసా ప్రాసెసింగ్ వాళ్ళకి వీ విల్ స్టాప్ ద అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ బ్యాన్ చేశారండి వీసాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ అట్లా మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో కొన్ని కంట్రీస్కి వెళ్ళినవారు అనమాట అట్లా మనము వాచ్ లిస్ట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు తప్పేలేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు మనం అడగాల గీ మీ ద లిస్ట్ వీ వాంట్ టు అలర్ట్ అవర్ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ లూజింగ్ దేర్ వాల్యుబుల్ కెరీర్ అండ్ విత్ యువర్ కోఆపరేషన్ అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం అట్లాంటి లెటర్స్ అనుకోండి వాళ్ళకి ఓ భయం ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది బట్ అట్లీస్ట్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ సైడ్ వీ హ్యావ్ టు గివ్ ఆల్ ద సపోర్ట్ అండ్ హెల్ప్ బికాజ్ వాళ్ళ కెరీర్ పోతుంది జైల్లో ఉన్నారంటే ఇంకెక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావు ఒక్కసారి వీసా కనుక ఆ పాస్పోర్ట్లో బ్యాన్ పడింది అంటే ఈ దె కెనాట్ ఈవెన్ గో టు ఎనీ అదర్ కంట్రీస్ ఓకే అంటే కొంచెం మానవతా దుఃఖపథంతో చెయ్యాలి అని దాన్ని మనం కొంచెము ఆ రకంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రెజర్ పెట్టి ఇండియన్ ఎంబసీ ద్వారా బట్ సెకండ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ యూ యూ మస్ట్ డూ ద అవేర్నెస్ ఫర్ ద పీపుల్ త్రూ మీడియా ఓకే దానివల్ల కూడా మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అట్లీస్ట్ మిగతా వాళ్ళు మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అవాల్యుబుల్ వర్డ్స్ సజెషన్స్ అంటే స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా చెప్పినందుకు అలాంటి మోసాలు ఇక మీద జరగకుండా ఉండేందుకు మంచి అవేర్నెస్ లాగా చెప్పారు థ్యాంక్స్ అలాట్